चंदुर्ति सेस डायरेक्टर स्थानानिकी कांग्रेस पार्टी बलपरिचिन अभ्यर्थी येनुगुल कनकय्य आदिवारं प्रजा प्रतिनिधुलु नायकुलतो कलिसि प्रचारान्नि निर्वहिंचारु। एन्निकल प्रचारान्नि स्थानिक जेडपीटीसी नागं कुमार मंडल अध्यक्षुलु चिंतपंटि रामस्वामिलतो कलिसि येनुगुल कनकय्य प्रचारान्नि निर्वहिंचारु। नरसिंगपुर ग्रामंलोनि श्री मोहिनीकुंट मल्लिकार्जुन स्वामी देवालयंलो स्वामिनि दर्शिंचुकोनि मंडल नायकुलतो कलिसि एन्निकल प्रचारान्नि प्रारंभिंचारु। ई संदर्भंगा कनकय्य मात्लाडुतू कांग्रेस पार्टी बलपरचिन तननु मंडल प्रजलु मरियु सेस विनियोगदारुलु आदरिंचालनि कोरारु। బ్యాట్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు। గతంలో విలాసగర్ గ్రామ సర్పంచిగా బోయినపల్లి మండల సెస్ డైరెక్టర్గా ప్రజా జీవితంలో పనిచేసిన అనుభవం ఉన్నదని, రైతులకు వినియోగదారులకు ఎలాంటి విద్యుత్ సమస్యలు ఉన్నా వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు। ప్రభుత్వ మెడల్ వంచి ఎన్నికలు తీసుకొచ్చిన తనకు ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పోరాడి సమస్యలను పరిష్కరించడం కష్టమేమీ కాదని అన్నారు। వారి వెంట ఎంపీటీసీల మేకల గణేష్, సర్పంచ్ జలపతి, అంచ శ్రీహర్ రెడ్డి, వేల్పుల దేవస్వామి, అసెంబ్లీ మీడియా కోఆర్డినేటర్ బొజ్జ మల్లేశం, నియోజకవర్గం యూత్ ప్రెసిడెంట్ ధర్మపురి శ్రీనివాస్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు పానాల రవీందర్ రెడ్డి, యేసుదాసు, కాసారపు శ్రీనివాస్, బొంత సురేందర్రావు, నీరాటి ప్రసాద్, బొల్లు లింగయ్య, దారం చంద్రం, సంతపురి బాలరెడ్డి, మేకల పరశురాం, ముద్దాల రాము, రవి, ఎదురుగట్ల అజయ్, అనిల్, గ్రామ రైతులు, వినియోగదారులు ఉన్నారు। పార్టీ గుర్తుగా ఈ రోజు చందుర్తి మండలంలో జరిగేటువంటి సెస్ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు నరసింగాపూర్ గ్రామంలోని మోహినికుంట మల్లికార్జున స్వామి ఆశీస్సులు తీసుకొని ఇక్కడ ఏనుగుల కనకయ్య అనే వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సందర్భంగా ఈ రోజు ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టడం జరిగింది। ఈ యొక్క సెస్ ఎలక్షన్లో జరుగుతున్నటువంటి అవినీతిని గాని మరియు అదే విధంగా అక్రమాలను ఎప్పటికప్పుడు వెలికితీసి వారి యొక్క గలాన్ని వినిపించినటువంటి కనకన్న గారు ఈ యొక్క సెస్ను ఏ విధంగా ముందుకు తీసుకుపోదాం, సెస్లో జరుగుతున్న అవినీతిని ఏ విధంగా బయటకు తీయాలనే దాని గతంలోనే ఆయనకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కనుక ఈ యొక్క కనకన్నను చందుర్తి మండలానికి చెందినటువంటి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా బలపరిచిన వ్యక్తి। ఆయనకు ఈరోజు బ్యాటు గుర్తు రావడం జరిగింది। కనకన్నను 24వ తారీఖు నాడు జరిగే ఎన్నికలలో బ్యాటు గుర్తుపై ఓటు వేయాల్సిందిగా రైతులందరినీ కూడా కోరడం జరుగుతూ ఉంది। కనకన్న గారు ఎక్కడో దూరమైన కాదు, మన మండల అత్తగారే, ఆయన అత్తగారు కట్టలేనిపేట సంబంధించినటువంటి వాసి। ఈ మండలంలో అనేక సంబంధాలు వారికి, ఎప్పటి నుంచో వారు మాజీ సర్పంచ్గా ఉన్నారు, వారి సతీమణి సింగిల్ మాజీ డైరెక్టర్గా పోటీ చేసినారు, గెలిచినారు, అనేక సంబంధాలు ఈ జిల్లాలో మన మండలాల్లో సంబంధాలు ఉన్నాయి కనుక వారి పెద్ద మనసుతోటి ఎక్కడ నాకు తెలిసి ఆ మండల్లో మీరు ఎంక్వైరీ చేసినా ఎక్కడ అవినీతి పరుడు కాదు, నిస్వార్థంగా బోల గుణం ఏదున్నా ముందటనే మాట్లాడే నైజం ఉన్న వ్యక్తి, ఎక్కడ రూపాయి అవినీతి చేసిన ఘనత నాకైతే తెలిసినది చరిత్ర లేదు కనుక ఒక మంచి మనిషికి అవకాశం వెళ్ళి ఆయనకు ఇంతకుముందే ఆ శాఖలో ఎక్స్పీరియన్స్ ఉంది కనుక ఈ మన మండల ప్రజలు మన మండలానికి చెందినటువంటి అనేక మంది నాయకత్వం నేను జిల్లా పరిషత్ సభ్యులు కావచ్చు, ఎంపీడీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, వారికి తోడుగా ఉంటా, ఈ ప్రజలకు సేవ చేస్తా, ఇక్కడే ఉంటా అని చెప్పి వారు వచ్చినప్పుడు నిజంగా చాలా సంతోషం అనిపించింది। తప్పకుండా చందుర్తి మండల ప్రజలందరినీ దయచేసి మీ రెండు చేతులు జోడించి మేమందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం, కనకన్నకు అవకాశం ఇద్దాం, కనకన్నను గెలిపిద్దాం, ఇక్కడే మనకు సేవ చేసే భాగ్యం కల్పిద్దామని చెప్పి మనస్ఫూర్తిగా మల్ల ప్రయత్నం విజ్ఞప్తి చేస్తూ కనకన్న గారి గుర్తు బ్యాటు గుర్తే, రెండో నెంబర్ బ్యాటు గుర్తు వచ్చింది, తప్పకుండా బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా మా అందరి పక్షాన విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను। నేను దేనికి తలవంచకుండా పనిచేసి నేను మా ఊళ్ళల్లో కూడా నేను చేసిన, ఇప్పుడు కూడా చందుర్తి గ్రామంలో మండలంలో మరి 18 గ్రామాలే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా మరి సెస్సును కాపాడుకోవాలి, సెస్సును కాపాడుకునే నాయకులే గెలిపించాలి, మరి సెస్సును కాపాడని నాయకులు అధికార పార్టీ వాళ్ళకి వెళ్తే సెస్సును వేరే దానిలో కలుపుతా అని చెప్పి అంటే దాన్ని కూడా అడ్డుకున్నా। అదేవిధంగా ఇప్పుడు